वेस्ट वेंकटापुरम सौम्य मल्टी स्पेशलिटी हॉस्पिटल प्रारंभించిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు ఈ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ జితేంద్రనాథ్ ప్రధాన మాట్లాడుతూ అతి తక్కువ ధరలో నాణ్యమైన వైద్యం అందించడమే మా ప్రత్యేకతని ఈ హాస్పిటల్లో అన్ని రకాల చికిత్సలకు వైద్యం చేయబడునని తెలిపారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబిత అనిల్, కిషోర్ ఎక్స్, కౌన్సిలర్ సూర్యకిరణ్, శ్రీనివాస్ గౌడ్, పరమేష్, టిఆర్ఎస్ నాయకులు మరియు డాక్టర్లు రాకేష్, ధనశ్రీ, ఆశీష్, పావని మరియు సిబ్బంది పాల్గొన్నారు. हमारे जितेंद्र साहब से मिलकर बहुत खुशी हुई, जो आपने यहाँ पर हॉस्पिटल को जो है चलाने के लिए ओपन किया है. एक घंटे से मैं इनसे बात कर रहा था, कुछ इनके ताल्लुक से मैं बातें सुना हूँ कि ये एक सोशल वर्कर के जैसा नज़र आते हैं हमको, कि ऑल्दो ही बिलोंग्स फ्रॉम ए वेरी फार डिस्टेंस फ्रॉम बिहार के हैं, एक सर्विसमैन हैं और यहाँ पर जो ऑपरेशन हॉस्पिटल जो ओपन किए हैं, आई एम वेरी हैप्पी टू नो अबाउट दिस ऑपरेशन सर एंड आई फील दैट आई होप दैट योर हॉस्पिटल शुड बी इन वेरी गुड सक्सेसफुल मैनर. Very good morning to one and all. I'm speaking about Soumya Shri Hospital, just inaugurated in Lothkunta on the way to Lakshmikala Theatre. మీకు అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, మన దగ్గర తక్కువ ధరల మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంకా ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంది. నేను హోప్ చేస్తున్నా ఏ అయినా పేషెంట్ అయినా కానీ వీఆర్ గివింగ్ ఫెసిలిటీస్ ఫర్ 24/7. మా దగ్గర డాక్టర్స్ కూడా చాలా ఎక్స్పర్ట్ ఉన్నారు. ఇంకా వాట్ ఎవర్ కండిషన్స్ వీఆర్ గివింగ్ దట్ ఆర్ ఫీజియబుల్ ఫర్ ద పేషెంట్ అండ్ ఎనీ వన్ క్యాన్ కమ్ అండ్ అప్రోచ్ టు హాస్పిటల్. వీఆర్ హ్యావింగ్ డీటెయిల్స్ ఆన్ ద బోర్డ్ ఆఫ్ ద హాస్పిటల్ ఆల్సో అండ్ వచ్చి ఇక్కడ మీ ట్రీట్మెంట్ తీసుకుంటే మాకు కూడా కొంచెం సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే దిస్ ఈజ్ రన్ బై ద ఎక్సర్విస్మెన్ టీమ్. దీనికి మేము దేశంకి ఇప్పుడు సాయం చేస్తుంటే ఇప్పుడు మేము లోకల్గా యాజ్ అ సర్వింగ్ పీపుల్గా కూడా సాయం చేస్తున్నాం. థ్యాంక్ యూ. మే శ్రీ హాస్పిటల్ ఇవాళ ఇనాగ్రేషన్ అవుతుంది. ఈ హాస్పిటల్లో అంత కాస్ట్లీ ప్రైస్ లేదు, మీడియం ప్రైస్ ఉంది, మినిమం ప్రైస్ ఉంది. హాస్పిటల్లో హౌ మెనీ బెడ్స్ బేటా? 100 బెడ్స్ 20 బెడ్స్ హాస్పిటల్ తయారైంది. ఇవాళ ఇనాగ్రేషన్ అయింది. ఇక్కడ ల్యాబ్ ఫెసిలిటీ ఉంది, పేషెంట్లకు మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది. యూఆర్ ఆల్ వెల్కమ్. నేను డాక్టర్ ఆశీష్ కుమార్, ఎంబీబీఎస్ అండి. ఇక్కడ సౌమ్యశ్రీ హాస్పిటల్లో ఈఆర్ ఫిజిషియన్గా చేస్తున్నాను. ఈరోజు సౌమ్యశ్రీ హాస్పిటల్స్ ఇనాగ్రేషన్ అయింది.
మన ఎమ్మెల్యే గారు మైనంపల్లి హనుమంతరావు గారు మన కార్పొరేటర్స్ గారు వచ్చారు ఈరోజు అండ్ ఇక్కడ మీకు ఫెసిలిటీస్ వచ్చేసి సర్జరీ జనరల్ మెడిసిన్ అండ్ ఈఎన్టి ఈ సర్వీసెస్ ఉంటాయి మళ్ళీ 24/7 మీకు ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఉంటాయి అండ్ ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ మీకు ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఇక్కడ మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది అండ్ ఒక బేసిక్గా ఎవ్రీ ఆస్పెక్ట్లో మీకు మంచి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయడానికి మేము ఒక ఇనిషియేటివ్ తీసుకోవడానికి ఇక్కడ ఇట్లా ఇప్పుడు స్టార్ట్ చేసాం ఇది. నమస్కారం, నా పేరు డాక్టర్ ధనశ్రీ. ఇక్కడ కొత్తగా సౌమ్యశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెన్ అయింది, ఇవాళ ఇనాగ్రేషన్ అయింది. దానికి మన ఎమ్మెల్యే మనేపల్లి హనుమంతరావు గారు వచ్చారు అండ్ కార్పొరేటర్ 134 డివిజన్ శాంతి గారు వచ్చారు, శాంతి శ్రీనివాస్ గారు వచ్చారు. ఇక్కడ ఈ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇది 24/7 ఓపెన్ ఉంటుంది హాస్పిటల్. ఈ హాస్పిటల్లో డెంటల్ కూడా ఉంది, నేను డెంటల్ సర్జన్ని. అండ్ మనకి ఇక్కడ రూట్ కెనాల్ స్పెషలిస్ట్ కూడా డాక్టర్ తేజేశ్వర్ సార్ ఉన్నారు అండ్ డాక్టర్ వినోద్ కుమార్ డెంటల్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ సార్. సో మీకు అన్ని ఫెసిలిటీస్ డెంటల్కి సంబంధించి అండ్ ఇంకా మన హాస్పిటల్కి సంబంధించి అన్ని ఫెసిలిటీస్ మీకు అందుబాటులో ఉన్నాయి. సో ఈ హాస్పిటల్ని ఉపయోగించుకోవాలని విన్నవి. అండ్ సౌమ్యశ్రీ హాస్పిటల్ ఒకటి ఇనాగ్రేషన్ అయిన సందర్భంలో నేను కూడా వచ్చి కాస్త ఒక చిన్న ట్రీట్మెంట్ గురించి వచ్చాను. ట్రీట్మెంటు దాని నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ సర్వీసెస్ కోర్సెస్కి వాళ్ళు కూడా చాలా మంచిగా వాళ్ళు హెల్ప్ చేయడము, ట్రీట్మెంట్కి తగిన విధంగా వీళ్ళు మెడిసిన్స్ ఇవ్వడము, డాక్టర్లు వాళ్ళ యొక్క యాటిట్యూడ్ కూడా చాలా బాగుంది.